నేను నిరజ మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్ర బృందం సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామానికి చెందిన శివాజీ గుండెపోటుతో ఈ నెల 10వ తేదీన ఆకస్మికంగా మృతి చెందాడు అతని భార్య అతనికి ఇద్దరు కమల ఆడపిల్లలు శివాజీ మృతితో రోడ్డున పడ్డారు వీరిని ఆదుకునేందుకు శివాజీ 10వ తరగతి మిత్రులు ముందుకు వచ్చారు తమకు తోచినంత విరాళం వేసుకొని ఇద్దరు ఆడపిల్లలకు 50,000 రూపాయల చొప్పున 1,00,000 రూపాయలు జమ చేశారు ఈ మొత్తాన్ని మృతి చెందిన తన మిత్రుని కుమార్తెల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఆ పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు భవిష్యత్తులో వారి చదువులకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు స్నేహితుని కుటుంబాన్ని ఆదుకున్న మిత్ర బృందాన్ని గ్రామస్తులు అభినందించారు 2001 పదవ తరగతి చదివిన మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు జనగామ గ్రామంలో ఈ నెల 10వ తారీఖున అకాల మరణం చెందిన గౌడ శివాజీ గారికి మా అంతకపేట 2001 బ్యాచ్ నుండి 1,00,000 రూపాయలు వాళ్ళ పాపలకి డిపాజిట్ చేయాలని నిర్ణయించుకున్నాం అలా నిర్ణయించుకున్న దానికను ప్రతి ఒక్కరూ చేయుతనిచ్చి ఈరోజు 1,00,000 రూపాయలు అమౌంట్ కావడానికి సహకరించిన మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజుతో ఇది ముగియదు ఇంకా మున్ముందు సాగుతుంది సాగించాలి అనే దాని తత్వంతో మిత్రులందరూ మాకు చేదొడవాదొడగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు గౌడ శివాజీ వల్ల పిల్లలు 14 నెలల పాపం వారికి ఇంకా ఇప్పుడు పాలు త్రాగే వయసే కాబట్టి వారికి ఏదైనా కొంచెం ఇంకా ఆపద ఇలాంటివి రాకుండా కష్టాలు రాకుండా వారికి సహాయం చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి వారి చదివేటప్పుడు చదువుకునే విషయంలో కూడా అందరి చేయూత ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి నా దోస్తులందరూ ఎప్పుడూ విడిపోరాదు ఒక కుటుంబంలా కలిసి ఉండాలన్నదే నా యొక్క విన్నపం కాబట్టి ఎవరు కానీ ఎవరు ఎక్కడ కానీ మనసుకుండా ఉండాలి పలకరించడం మరవద్దు వారితో కలిసే ఉండాలన్నది నా యొక్క విన్నపం అంతకపేట 2000 బ్యాచ్ విద్యార్థులైనటువంటి మేము అంతకపేట స్కూల్లో చదువుతున్నాము అయితే మాలో ఏందంటే ఏదైనా మిత్రునికి ఏదైనా ఆపద జరిగినప్పుడు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము ఆ తీసుకున్నదే తరువుగా అప్పటి నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఏదో మాకు తోచినంత విధంగా పనిచేస్తూ వచ్చినాము అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఏమైందంటే శివాజీ అనే వ్యక్తి అకల మరణంగా మా మిత్రుడు అనుకోకుండా ఈ సందర్భంలో చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన సందర్భంలో ఏం జరిగిందంటే హృదయాలతోని వానికి సంబంధించినటువంటి ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది అని ప్రతి ఒక్క మిత్రుడు ఆలోచించి వారికి తగిన విధంగా ఒక్కొక్కడు 1,000, 2,000, 5,000 మళ్ళీ మేము అనుకున్న టార్గెట్కు రీచ్ కాకుండా మా లక్ష్యం మాత్రం 1,00,000 రూపీస్ ఉంటుండే ఆ 1,00,000 మాకు 75,000 మాత్రమే వచ్చినాయి వచ్చిన తర్వాత ఇంకా ఉదార స్వభావం ఉన్నటువంటి దార్శనికులైనటువంటి నా మిత్రులు ఆ 25,000 కూడా మేము ఇస్తాం మామా అని ముందుకొచ్చిన ఆ గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్లకు మనం సెల్యూట్ కొట్టాల్సిందే ఈ శివాజీ విషయంలో ఆ 1,00,000 రూపాయలు మాత్రం కలెక్ట్ అయింది ఆ ఇద్దరు పిల్లలు 14 మంత్స్ ఉంటారు ఆ 14 మంత్స్ ఉన్న ఆ పిల్లలను వారికి ఒక మంచి రూట్ వాళ్ళ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు వాళ్ళ మా తండ్రి మా ఫాదర్ మా ఫాదర్ మిత్రులు నా మాకు మా యొక్క జీవితానికి ఇంత హెల్ప్ చేసిరని వాళ్ళు గుర్తుకుంచుకునేలాగా మేము చేయాలని మేము అనుకుంటున్నాము దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మిత్రునికి పేరు పేరున ఎస్ఎస్సి 2001 అంతకపేట బ్యాచ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఇలాగే ఈ మంచి కార్యక్రమాలు కొనసాగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినారు ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 9390979766 9392979766